పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టడం అంటే ముస్లింలపై దాడి చేయడానికని మాజీ ఎమ్మెల్సీ కేఏనంద్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో పౌర హక్కుల బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమాత్ ఇస్లామీ హింద్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, నాయకులు అసీర్, జిలాన్, హజీపీరా, నవాజ్, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రషీద్ అహ్మద్, ముస్కిన్, సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర, సిపిఐ సహాయ కార్యదర్శి అల్లీపీరా, ప్రొఫెసర్ చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ దేశంలో మతకలహాలు సృష్టించి రాజకీయ పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రజాతంత్ర వాదులపై కక్ష సాధింపు ధోరణులు సాగిస్తోందన్నారు. భారతదేశం లౌకికవాద దేశమని, దీనిని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చిన ఉద్దేశంతోనే 370 ఆర్టికల్ బిల్లు, త్రిబుల్ తలాక్ బిల్లుతో పాటు పౌరసత్వ బిల్లును తెస్తోందన్నారు. దీనిని దేశ ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిన్న రాజ్యసభలో, అంతకుముందు లోక్సభలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ను ఆమోదించింది. నిజానికి భారత రాజ్యాంగం అన్నిలో ఉంటున్న సెక్యులర్ విలువలకు, సమానత్వానికి వివక్ష లేకుండా అందరినీ చూస్తాము అనే విలువకు, వీటన్నిటికీ కూడా ఇది వ్యతిరేకం. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం ముస్లింల మీద దాడి చేయడం, ముస్లింలను టార్గెట్ చేయడం. ఎందుకంటే బీజేపీ ఈరోజు ఒక హిందూ రాజ్యంగా భారతదేశాన్ని మార్చాలి అని చెప్పి చూస్తూ ఉంది. ఈ రకంగా ఓ మత రాజ్యంగా భారతదేశాన్ని మార్చడంలో భాగంగానే 370 రద్దు కానీ, లేకుంటే త్రిపుల్ తలాక్ కానీ, లేదంటే అయోధ్య సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ను తీసుకొచ్చింది. భారతదేశం యొక్క లౌకిక స్వభావం ఏదైతే ఉందో, లేదంటే ఇక్కడ అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలిసికట్టుగా ఉండే ఒక విలక్షణమైన ఒక రహమతుల్లాహి బర్కాతహు. అనంతపురం నగరంలోని ముస్లిం సోదరులకి, సోదరిమణులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో భారతదేశం పుట్టి పెరిగాము. ఇక్కడ హిందువులు, ముస్లింలు అందరూ అన్యోన్యంగా, స్నేహభావంతో, భాయిభాయిగా జీవించుచున్నారు. అటువంటి ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి మతతత్వ ప్రధానులు, హోమ్ మినిస్టర్లు ఈ దేశ విభజన ఏ విధంగా జరిగిందో, అలాగే ఈ భారతదేశం నుంచి ముస్లింలుకి తరిమివేయాలనే ఒక సంకల్పాన్ని, వాళ్ళ నిజస్వరూపాన్ని ఈరోజు వాళ్ళు నిన్నటి దినము రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ పౌరసత్వం బిల్లును ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ తరిమివేయాలనే ఒక సంకల్పాన్ని, వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టినారు. దీనికి వ్యతిరేకంగా రేపు అనంతపురం నగరంలోని అన్ని మసీదుల నుంచి జమాత్ మసీద్ పెద్దలు అందరూ కలిసి ఒక ర్యాలీగా ఏర్పాటు, జుమా నమాజ్ తర్వాత 2 నుంచి 3 వరకు ఒక ర్యాలీ నిర్వహించబడును. ఆ ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. పార్లమెంట్ మే జో బిల్ మంజూర్ కీ గయీ హై, క్యా సిటిజన్షిప్ అమెండమెంట్ బిల్ జో యే ముస్లిమానో కే ఖిలాఫ్ హై, లిహాజా యే బిల్ అబ్ మంజూర్ హో చుకీ హై దోనో జగా, అబ్ రాష్ట్రపతి కి సైన్ బాకీ హో గయీ తో యే నాఫిజ్ హో జాయేగీ. ఇస్కే ఖిలాఫ్ హమ్ ఆవాజ్ ఉఠానే కే లియే హర్ మకాతిబ్ ఫికర్ వాలో సే గుజారిష్ కర్తే హై, హర్ ముల్క్ కే జమ్హూరియత్ కో మాన్నే వాలో సే గుజారిష్ కర్తే హై కే కల్ ఇస్కే ఖిలాఫ్ ఆవాజ్ ఉఠానే కే లియే జుమా కే బాద్ అప్నీ అప్నీ జమాతో కే సాత్, లోగో కే సాత్ జో హై పుర్ ఎహ్తిజాజ్ ర్యాలీ కే షకల్ మే నిక్లే ఔర్ ఇస్కే ఖిలాఫ్ ఆవాజ్ ఉఠాయే. ఇన్షాల్లాహ్ మే తమామ్ అయిమా సే భీ గుజారిష్ కర్తా హూం, పీరో సే భీ గుజారిష్ కర్తా హూం కే కల్ అప్నే అప్నే జమాత్ కే సాత్ జో హై, అప్నే మురీదో కే సాత్ జో హై ఇస్ ఎహ్తిజాజ్ మే షామిల్ హోకర్ అప్నే హక్ కే లియే ఆవాజ్ ఉఠాయే. అస్సలాము అలైకుమ్.